పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి వైసీపీలో అనేది ఇటీవల కొన్ని పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. మొన్న మధ్యన తాజాగా కూడా విశాఖలో విజయసాయి రెడ్డి గారికి అక్కడ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి మధ్య ఎటువంటి వివాదం రేజ్ అయిందో తెలుసు. అంటే ప్రజల్లో చులకనైపోతున్నాము ఇలా వివాదాలు పెట్టుకోవడం వల్ల. అంటే ఒక్క నియోజకవర్గమే కాదు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది. ఎంపీలకి ఎమ్మెల్యేలకి పడదు, కింద క్యాడర్కి ఎమ్మెల్యేలకి పడదు, ఈ పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి? దీన్ని సర్దుకోవాల్సిన అవసరం, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం పార్టీ మీద లేదా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది ఖచ్చితంగా నాకు ఉపయోగపడే క్వశ్చన్ కూడా, ఎందుకంటే నేను ఇన్ని రోజులు చేసి ఇన్ని రోజులు నేను మాట్లాడుతూ వచ్చింది కూడా దీని గురించే కాబట్టి దీని గురించి ఒక రెండు నిమిషాల విషయం నేను చెప్తాను సార్ క్లియర్గా. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే, పెద్దలు మనకి ప్రభుత్వం ముందు ముఖ్యంగానే పార్టీ ఏముంది తర్వాత చూసుకోవచ్చులే అంటున్నారు. పార్టీలో దేని వల్ల గొడవలు వస్తున్నాయి? ఆధిపత్యాల వల్ల. నాకు పెత్తనం కావాలి, ఈ నియోజకవర్గం నా చేతుల్లో ఉండాలి, ఆ నియోజకవర్గం ఈయన చేతుల్లో ఉండాలి, ఈ జిల్లా ఈయన చేతుల్లో ఉండాలి. ఇక్కడ ఎవరు ఎవరి చేతుల్లో ఉన్నా ముఖ్యంగా ఉండేది అందరు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే ఆయన చేతులతోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కష్టపడింది అతను, ఓట్లు అతను చూసేశారు, మేమందరం అతను చూసి కష్టపడ్డాం, వేరే వ్యక్తులు చూసి కష్టపడలేదు. ఇక్కడ వీళ్ళు చేసే ఆధిపత్య అంటే ప్రతి పార్టీలో ఉంటాయి సార్, అది టీడీపీ కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ. లోకల్ గా ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎన్నో చూసుంటారు, మీకు అన్ని తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా ఉంటాయి కింది స్థాయి రాజకీయాలు మీకు తెలుసు కదా సార్. వీళ్ళు కింది స్థాయి రాజకీయాల్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారు, పార్టీ భవిష్యత్తుని అంధకారంలో వేస్తున్నారు. అది పార్టీ పెద్దలు గమనించాలి. కానీ పార్టీ పెద్దలు తెలిసి సైలెంట్కుంటున్నారా, తెలియక సైలెంట్కుంటున్నారా, అర్థం కావట్లేదు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమ పథకాల్లో బిజీగా ఉంటూ పార్టీ మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. కానీ పెద్దలు తెలిసి కూడా కళ్ళుండి గుడ్డివాళ్ళలాగుంటే పార్టీ అంధకారంలో పడుతుందని కనీస విజ్ఞత అనేది ఉండాలని చెప్పి వినయపూర్వకంగా వాళ్ళు వేడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆధిపత్యాలు జిల్లాలో పెత్తనాల కోసం నియో చెప్పండి సార్. రాజశేఖర్ గారు, ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలియాలని ఏం లేదు, కానీ పార్టీలో సీనియర్లు కానీ అధిష్టానంలో ఉన్న పెద్దలు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఖచ్చితంగా ఒకటే, రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే సర్వసాధారణంగా ఖచ్చితంగా సార్, 100కి 100 పాలు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏ తప్పులు చేసినా తప్పుడు చేసిన వాడి మీద ఆ ఎఫెక్ట్ కనిపించదు. ఈ తప్పులు ఎవరైతే చేశారో వీళ్ళందరూ ఏ పార్టీ కింద ఉంటారో ఆ పార్టీకి ఎఫెక్ట్ అవుద్ది. ఆ పార్టీ కింద మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళ గురించి నేనైతే బహిరంగంగా చెప్పేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాబట్టి పార్టీకి జగన్ గారికి ఎవరైతే చెడ్డ పేరు చేస్తారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నేనైతే బహిరంగంగా చెప్పాను. చెప్పడం వల్లే ఈ రోజు నేను ఎలా కూర్చొని ఉన్నాను దేని పనికి రాకుండా. నిజంగా జగన్ గారి యోగక్షేమాలు కోరుకునే ఎవరైనా సరే, పార్టీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ఎవరైనా సరే తప్పు జరిగితే ఇవి తప్పు జరుగుతున్నాయని చెప్తారు. అలా కాకుండా స్వప్రయోజనాల కోసం స్వార్థాల కోసం భజనలు చేస్తామంటే చేసుకునేవారు. నాకే దానివల్ల నాకు పోయేదేమి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.